వెల్కమ్ టు అదరింది మీడియా. నేను మీ యాంకర్ ప్రశాంత్. మనం ఎన్నో టాపిక్స్ మాట్లాడుతూ ఉంటాం, ఎన్నో డిఫరెంట్ మూవీస్ చూస్తూ ఉంటాం, కానీ చాలా ఇయర్స్ తర్వాత, అంటే చాలా గ్యాప్ తర్వాత అని చెప్పొచ్చు, ఇండస్ట్రీలో మరి ఒక్క కొత్త మూవీ చిట్టి పొట్టి అని ఒక మూవీ వచ్చింది. ఇది బేసిక్గా ఏంటి అంటే ఒక అన్న ఒక చెల్లె మధ్యలో జరిగే ప్రతి ఒక్క సిచ్యువేషన్స్ని ఈ మూవీస్లో ఎమోషన్స్ని చూపించారు. సో ఈ మూవీ టీమ్, హీరో, హీరోయిన్ అండ్ హీరోతో చేసిన చెల్లి క్యారెక్టర్, వీళ్ళు మనతో ఉన్నారు. వీళ్ళతో మనం మాట్లాడి మనం ఆ మూవీ డీటెయిల్స్ తెలుసుకుందాం. హాయ్ అండి, వెల్కమ్ టు అదరింది మీడియా ఛానల్. హలో. ఈ మూవీ స్పెషల్గా చెప్పాలంటే చాలా ఎమోషన్స్తో కూడుకున్న మూవీ. నేను చూశాను నిన్న ట్రైలర్ లాంచ్ కూడా, నేను వచ్చాను. చాలా 2-3 సాంగ్స్ కూడా హార్ట్కి టచ్ అయ్యి, అంటే పెళ్లి టైంలో చెల్లిని అత్తగారింటికి అప్పగిస్తున్నప్పుడు కానీ అలాంటి సిచ్యువేషన్స్ చాలా మూవీస్ చాలా మనం చూస్తా, అంటే బయట కూడా చాలా ఎమోషన్స్తో కూడా మనం చూస్తూ ఉంటాం. సో ఇలాంటి మూవీ చాలా రేర్ రావడము. సో ఈ మూవీకి మీరు చేశారు, సో ఒక సిచ్యువేషన్ చెప్పండి, అంటే ఎలా అనిపించింది? డెఫినెట్గా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. అంటే మేము ఇలాంటి కథలు చెప్పాలి. ఇది మనకు సినిమాలో వర్క్ చేసినప్పుడు మనం, అంటే మేము కొంచెం రెస్పాన్సిబుల్గా ఆలోచించినప్పుడు ఇలాంటి కథలు వస్తాయి. ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, గుడ్, బాగుంటుంది, కానీ బంధం గురించి బాధ్యతతో చెప్పే కథ ఇది. సో ఇప్పుడు ఇంత టెక్నాలజీ ఇవన్నీ వచ్చిన తర్వాత రిమోట్ ప్లేసెస్లో ఎక్కడో అక్కడ ఉంటున్నారు, టచ్లో ఉండట్లేదు, ఈగోస్కి వెళ్తున్నారు, వాళ్ళకి వీళ్ళు ఫోన్ చేయట్లేదు. ఏదైనా ఫెస్టివల్ ఉన్నప్పుడు సపోజ్ రాఖీ తీసుకున్నాం, ఓన్ సిబ్లింగ్స్ రాఖీ కట్టడానికి చెల్లి రావట్లేదు, అన్న అడగట్లేదు. సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే దే ఆర్ సెండింగ్ కొరియర్, ఎంత ఎంత ప్యాథెటిక్ అండి, కొరియర్లో పంపడం ఏంటి, కొరియర్ ఎవరు కట్టేది, ఎవరు కట్టాలి, చెయ్యి కట్టాలి కదా. సో అది కదా ఎమోషన్. సో అంత ఘోరమైన సిచ్యువేషన్. సో అలాంటి టైమ్స్లో ఇలాంటి కథ రావడం అనేది ఖచ్చితంగా రావాలి. బాధ్యతగా మా డైరెక్టర్ గారు, మా ప్రొడ్యూసర్ గారు ఎవరైతే ఉన్నారో, బాధ్యతగా ఆయన ఫీల్ అయ్యి ఇలాంటి కథ చెప్తే జనాలు మర్చిపోతున్నారు ఈ ఎమోషన్, ఈ బంధం. మనం ఒక్కసారి గుర్తు చేసిన వాళ్ళం అవుతాము, సో మనకు మంచి ఆదరణ వస్తుంది అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన సినిమా ఇది. ఇప్పుడు ఈ మూవీలో చూసుకుంటే చాలా మంది, అంటే ప్యాడింగ్ ఆర్టిస్ట్ కావచ్చు, లేదంటే కో యాక్టర్స్ కావచ్చు, కో ఆర్టిస్ట్ కావచ్చు, మీకంటే ఐదర్ ఏజ్డ్ కావచ్చు లేదా సీనియర్స్ ఉన్నారు. సో చాలా తక్కువ మంది మీ ఈక్వల్ ఏజ్డ్ వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళని మీరు ఎలా బ్యాలెన్స్ చేశారు? అంటే చాలా ఎమోషన్స్, అంటే అత్తమ్మ కావచ్చు, పిన్ని, అంటే చాలా చాలా మూవీస్ చేసిన వాళ్ళు సీనియర్స్ ఉన్నారు. అవును, బట్ మేము ఎప్పుడు వాళ్ళని సీనియర్ యాక్టర్ అనో అలా చూడలేదు. ఇప్పుడు మా నాన్నమని నాన్నమ్మ అని ఫీల్ అయ్యాను, మా మేనత్తని మేనత్తని చూసుకున్నా, నేను సిస్టర్లో సిస్టర్ని చూసుకున్నా, గర్ల్ ఫ్రెండ్లో గర్ల్ ఫ్రెండ్ని చూసుకున్నా. సో ఇట్ వాజ్ లైక్ మోర్ ఆఫ్ అ ఫ్యామిలీ, నాట్ సెట్. ఎప్పుడు అలాగే ఉండేది, మా మేము అందరం ఇవర్ లైక్ చిట్చాట్ చేస్తున్న వాళ్ళం షార్ట్ గ్యాప్స్లో, నేను ఎవరు హ్యాడ్ ఇష్యూస్, చాలా నిజంగా ఫ్యామిలీ లాగా. బామ్మ అయితే షీ వాజ్ సో ఎనర్జెటిక్. నేను ఆ బామ్మ చాలా యాక్టివ్ ఉన్నారు, ఎలా ఉన్నారు, అవును అలా కూడా షీ వాజ్ రియల్లీ, అంటే తనను తను ఆ స్క్రీన్ లో చూసుకున్నప్పుడు కూడా షీ వాజ్ ఫీలింగ్ వెరీ ఎంతూజియాస్టిక్ ఆఫ్టర్ సీయింగ్ దట్. చాలా మంచి రోల్ బామ్మది, త్రూ అవుట్ ఉండే క్యారెక్టర్. సో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. సో అందరం చాలా ఫ్రెండ్లీగా, ఫ్రెండ్లీ కూడా కాదు, ఫ్యామిలీలా ఉన్నాం మేము. సో వీ నెవర్ హ్యాడ్ ఏజ్ గ్యాప్ ఉందని, లేకపోతే వాళ్ళు ఎక్కువ సినిమాలు చేశారని, మేము తక్కువ సినిమాలు చేసామని, మేము చిన్న వాళ్ళు అన్న పెద్దలు అని, వీ నెవర్ హ్యాడ్. మా అమ్మ బా నానమ్మ, నేను మనవని, నా చెల్లి, నా గర్ల్ ఫ్రెండ్, అలాగే బిహేవ్ చేశాం మేము. దట్స్ హౌ వి ఆర్. యా. సో రామ్ గారు, ఇప్పుడు మీరు బేసిక్గా ఫారెన్లో ఉండి, అంటే ఆ కల్చర్కి అలవాటు పడి, సో ఇండియాకి వచ్చి ఆల్రెడీ కొన్ని మూవీస్ చేసి, దాని తర్వాత మళ్ళీ ఈ మూవీ, అంటే చాలా లాంగ్ గ్యాప్ తర్వాత, మేబీ 2 ఇయర్స్ అనుకోవచ్చు, 2 ఇయర్స్ తర్వాత మీరు ఈ మూవీ చేస్తున్నారు. సో ఎందుకు ఇంత గ్యాప్ తీసుకున్నారు? హౌ డిడ్ అంటే డైరెక్టర్ మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు? గ్యాప్ అంటే కావాలని తీసుకున్నది అయితే కాదు, చాలా కథలు విన్నాను, ఎక్సైట్ చేయలేదు. కొన్నిసార్లు ఎక్సైట్ చేసిన కథలు మెటీరియలైజ్ అవ్వలేదు. ఓకే. సో అలా వచ్చింది గ్యాప్. బట్ ఈ మూవీ 2 ఇయర్స్ అయినా కూడా నేను ఆల్మోస్ట్ 1.5 ఇయర్ నుంచి ఈ కథతో ట్రావెల్ అవుతున్నాను నేను. సో నా ప్రీవియస్ మూవీ 2022 రిలీజ్ అయింది, 2022 ఎండ్ కల్లా ఈ మూవీకి నేను ఐ వాజ్ లైక్ విత్ దెమ్, 30 వాళ్ళతో ట్రావెల్ అవ్వడం, 1 ఇయర్ ట్రావెల్ అవ్వడం, దాని తర్వాత షూట్ స్టార్ట్ అవ్వడం, వాళ్ళ అక్కడి నుంచి ఒక 8 మంత్స్ షూట్ కావచ్చు, పోస్ట్ ప్రొడక్షన్ కావచ్చు, నవ్ హియర్. సో ఆల్మోస్ట్ ఒక 1.5 to 2 ఇయర్స్ ఈ మూవీతో నేను ట్రావెల్ అయ్యాను. అంటే నాకు, నేను పర్సనల్గా కూడా నాకు ఒక సినిమా చేస్తున్నప్పుడు ఒక యాక్టర్గా
టీమ్తో, ఎస్పెషల్లీ డైరెక్టర్తో కథతో మనం ట్రావెల్ చేసినప్పుడు వీ నో బెటర్ డైరెక్టర్ సెన్సిబిలిటీస్ కావచ్చు, కథకి ఏం అవసరం, సో మనం ఎలా ఉంటే మనల్ని చూస్తారు, ఓన్ చేసుకుంటారు. ఒక బ్రదర్గా ఫస్ట్ టైం ఒక బ్రదర్గా చేయబోతున్నాను. బ్రదర్ అంటే ఏదో సాదాసీదా బ్రదర్ కాదు, చాలా రెస్పాన్సిబుల్ బ్రదరు. ఒక ఒక ఫ్యామిలీ అంతని ఒక తాటి మీద తీసుకొచ్చే బ్రదర్ లాంటి క్యారెక్టర్, చాలా కొంచెం వెయిట్ ఉన్న క్యారెక్టర్ చాలా ఇది. బట్ ఐ నెవర్ ఫెల్ట్ దట్ వెయిట్, చాలా ఈజీతో చేశాను. యాజ్ ఐ సెడ్ లైక్ అందరూ ఫ్యామిలీలా ఉన్నాం, సో ఫ్యామిలీలాగా ఉన్నాం, ఫ్యామిలీలాగా అయిపోయింది. సో ఇట్ వాజ్ మంచి ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు రియల్ లైఫ్లో కూడా మీకు సిస్టర్ లేరు కదా, ఇప్పుడు కశ్వి గారు ఉన్నారు, పవిత్ర గారు ఉన్నారు, సో వీళ్ళిద్దరు కూడా డిఫరెంట్ అంటే డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చినారు. సో మీ వీళ్ళిద్దరిలో అంటే వీళ్ళిద్దరితో యాక్ట్ చేసినప్పుడు ఎవరు ఎక్కువ టఫ్ అనిపించినారు మీకు? టఫ్ ఇన్ ద సెన్స్ లైక్ టఫ్ ఇన్ ద సెన్స్ అంటే మీరు చేసినప్పుడు లేదంటే ఏదన్నా చిల్పి పనులు చేయడం కానీ లేదంటే మీరు కశ్వి గారా అంటే ఎంటైర్ జర్నీలో ఒక టూ థింగ్స్ చెప్తారు అసలు ఏం జరిగింది ఇలాంటి తన ఏది దాచుకోదు లోపల అనేసి కోపం వస్తే చూపించేస్తుంది, ఏడ్చేస్తుంది, సో బయటికి చెప్పేస్తుంది. సో అల్లరిగా ఆ మూమెంట్ లో డైరెక్టర్ గారి రియాక్షన్ అంటే లైక్ కొన్ని సజెషన్ షాట్స్ ఉంటాయి, కొన్ని క్లోజ్ షాట్స్, ఓకే ఓకే, నేను దూరం నుంచి నవ్విస్తూ ఉంటాను. ఓకే, సో ఇట్ విల్ మేక్ మీ ఎంజాయ్. ఈ మూవీలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అంటే ఒక అన్న చెల్లెలు ఉన్న అంటే ఒక ఎమోషనల్ బాండింగ్ లో, సో ఒక గర్ల్ ఫ్రెండ్ గా యాజ్ ఎ ఫర్దర్ అంటే ఆ గర్ల్ ఫ్రెండ్ అనేది డెఫినెట్ గా ఫర్దర్ మ్యారేజ్ చేసుకోవడం ఇలాంటి సిచ్యువేషన్స్ అనేది మూవీలో ఆ ఎమోషనల్ బాండింగ్ చూపిస్తూ ఉంటాం. సో మీ సిచ్యువేషన్ అంటే వాళ్ళిద్దరు బాండింగ్ ఉన్నప్పుడు మీ మైండ్ లో ఏం రన్ అవుతూ ఉంటుంది, ఆ మూవీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది మీది? జోవియల్ అంటే మేము ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే ఒక పుట్టింటికి రాచెల్లి లేదంటే ఒక హిట్లర్ మూవీలో చిరంజీవి గారు యాక్ట్ చేసిన మూవీ, ఈ క్యారెక్టర్స్ లో ఉండే క్యారెక్టర్స్ లా ఉంటుందా అనే టైప్ లో అనుకుంటున్నాం. మై మెయిన్ గోల్ ఇస్ టు టేక్ రామ్ ఫర్ అదర్ స్టేజ్స్. నేను ఈ ట్రెడిషన్స్ ఐ లైక్ దిస్. ఓకే, సో ఈ ట్రెడిషన్స్ చూసి నో నాకు ఈ ట్రెడిషన్స్ కావాలి, ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్లో అక్కడ మనకి ఎలాంటి ట్రెడిషన్స్ ఉండవు, బికాస్ ఎవరు మనతో ఉండరు, అక్క కానీ చెల్లి కానీ ఎవరైనా, మదర్ ఫాదర్ ఎవరైనా. సో ఇక్కడ మన ఇండియాలో అందరూ ఉంటారు, అమ్మ అమ్మమ్మ తాత తాతయ్య ఇంకో తాత నానమ్మ పెద్దమ్మ అమ్మ చాలా మంది ఉంటారు. సో నేను రామ్ని తీసుకెళ్ళడానికి వస్తాను, బట్ నేను వీళ్ళ వల్ల ఐ విల్ రియలైజ్ దట్ మనకి నేమ్ బిజినెస్ మనీ ఎక్సెట్రా. మన ఇండియాలో అయితే నేను నాకు ఇలాంటి ఇండియాలో అయితే బేసిక్ గా ఫ్యామిలీ ఉంటుంది, ఫ్యామిలీ ఉంటుంది. సో నేను ఫిక్స్ అయిపోతా, ఓకే నో యుఎస్ ఓన్లీ ఇండియా. తనది తనది ఏంటంటే మోర్ ఆఫ్ ఏ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, తన ఆడియన్స్ ప్లేస్ లో ఉంటుంది. తన క్యారెక్టర్ లో ఉండే స్పెషాలిటీ ఏంటంటే యాక్చువల్లీ ఆడియన్స్ చాలా మంది అలాగే ఉన్నారు, ఎక్కడో అక్కడ హ్యాపీగా చేసుకో ఆస్ట్రేలియాకి ఎక్కడికో వెళ్ళిపోయి హ్యాపీగా బతికేద్దాం అని ఆడియన్స్ ఎవరైతే ఫీల్ అవుతున్నారో వాళ్ళందరినీ అమ్మాయి అడ్రస్ చేస్తుంది, లేదు అదొకటే కాదు ఇంపార్టెంట్ అని తను మాతో యుఎస్ నుంచి, అది చాలా ఇంపార్టెంట్ అని యుఎస్ నుంచి పెళ్లి చేసుకోవడం కోసం వచ్చిన అమ్మాయి హీరో హీరో సిస్టర్ని హీరో ఫ్యామిలీని అందరినీ జర్నీ చేసిన తర్వాత లాస్ట్కి తనే కన్విన్స్ అయిపోతుంది, వద్దు మనం ఇక్కడ ఉందో నాది తప్పు. సో పవిత్ర ఐ మీన్ మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి పవిత్ర గారు ఏమన్నా అంటే ఏమన్నా ప్లాన్స్ చేయటమో ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా ఉన్నాయా మూవీస్? మీరేం చెప్పలేదా తనకి మీ అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ అంటే వాట్ ఎగ్జాక్ట్లీ మీరు ఈ మూవీలో మీరు తనతో యాక్ట్ చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది? అపార్ట్ ఫ్రమ్ ది క్యారెక్టర్ యాస్ కశ్వి వి బికమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఓకే ఆన్ ది సెట్ ఆల్సో ఆఫ్ స్క్రీన్ లో పవిత్ర కశ్వి హౌ దే ఆర్ ఆన్ స్క్రీన్ ఆల్సో దే ఆర్ లైక్ దట్ అండ్ లైక్ టామ్ అండ్ జెర్రీ సో ఇట్ వాస్ వెరీ ఎవరు ఇద్దరు మీరు ఇద్దరా యా మధ్యలో నేను మధ్యలో మీరు బలైపోతారు ఇద్దరు మధ్యలో ఆబ్వియస్లీ సో ఆన్ స్క్రీన్ లో ఇట్ వాస్ వెరీ ఈజీ ఫర్ మీ టు కనెక్ట్ విత్ హర్ ఓకే సో ఆఫ్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ వి ఆర్ లైక్ వెరీ క్లోజ్ సో దట్ ఇస్ వై ఆన్ స్క్రీన్ ఇట్ వాస్ ఈజీ ఓకే ఓకే సో మీరు అంటే మీ లైఫ్ లో రియల్ గా బ్రదర్ ఉన్నారా? లేదు, ఓన్ బ్రదర్ లేరు. సో ఈ మూవీ అంటే ఈ క్యారెక్టర్ చేయడం చాలా టఫ్ అయి ఉంటుందా మీకు? టఫ్ స్టార్టింగ్ లో ఐ థాట్ ఇట్ విల్ బి టఫ్ బట్ రామ్ గారు మేడ్ మీ ఫీల్ వెరీ కంఫర్టబుల్, ఇట్ వాస్ వెరీ ఈజీ ఫర్ మీ. ఐ థాట్ ఇట్ విల్ బి టఫ్, ఐ హ్యాడ్ టు లైక్ వర్క్ షాప్ చేయాలి, ఐ థాట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, బికాస్
it throughout the movie, it's a very emotional sequence. I thought I have to do a lot of workshops and homeworks, but it was very easy. At the end of that climax scene, we all were really crying. The whole set was crying. Bhaskar sir, cameraman, everyone were crying because we were also involved. And even I cried when heroine mother kuda ichcha. Off screen. Behind the monitor కూర్చొని అందరూ ఏడ్చారు. ఓ మై గాడ్. అంటే రియల్ లొకేషన్ లో అంతగనం ఉంది ఎమోషన్స్. నేను ఎప్పుడైతే ట్రైలర్ లాంచ్ రోజు సాంగ్స్ చూసానో నేను ఆల్మోస్ట్ ఏడవడం ఒకటే తక్కువ. లిటరలీ ఐ ఫెల్ట్ అరే ఆ సిచ్యువేషన్ లో ఉంటే ఎవరైనా ఆ ఎమోషన్స్ ని మీరు సీరియస్లీ, అంటే నాకు ఒక బల్గా మూవీ గుర్తుకొచ్చింది. అక్కడ ఒక తాతగారు గురించి ఎంటైర్ మూవీ నడుస్తుంటుంది, ఇక్కడ ఒక సిస్టర్ గురించి ఎంటైర్ మూవీ నడుస్తుంది. సో కంప్లీట్లీ ఎట్లా అనిపించింది అంటే, ఓకే వీళ్ళు ఈ మూవీ ద్వారా దే ఆర్ షోయింగ్ రిలేషన్స్ వాల్యూస్ ఆఫ్, అంటే మెయిన్ మోరల్ ఆఫ్ ద ఫ్యామిలీ, అంటే ఒక ఫ్యామిలీలో ఉండే ఎమోషన్స్ ని మీరు కంప్లీట్ గా చూపించబోతున్నారు. సో ఇది నాకు అర్థమైంది. సో ఈ ఒక ఎంటైర్ ఎమోషన్స్ ని మీరు ఆడియన్స్కి ఎలా తీసుకెళ్ళబోతున్నారు ఆడియన్స్ దగ్గరికి? అదే అండి, అంటే చాలా మంచి మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి మా దాంట్లో. అంటే స్టోరీ వాజ్ కన్స్ట్రక్టెడ్ ఇన్ సచ్ ఎ వే ఇట్ హ్యాస్ ఆల్ ఎలిమెంట్స్, అంటే కొంచెం కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ప్రాబ్లం రాకముందు అందరూ హ్యాపీగానే ఉంటారు, డెఫినెట్లీ. సో ఆ హ్యాపీనెస్ ఉంటుంది, దాని తర్వాత చిన్న ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత యాక్చువల్లీ పెళ్లి ఎంగేజ్మెంట్తో స్టార్ట్ అవుతుంది మూవీ, పెళ్లితో ఎండ్ అవుతుంది. ఈ మధ్యలో ఏం జరిగింది అనేది యాక్చువల్ సినిమా. సో ఆ మధ్యలో సిస్టర్ ఏం చేసింది, చెల్లి పెళ్లి కోసం అన్న ఏం చేశాడు, అట్ ద సేమ్ టైం వీడికి లవ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, మ్యూచువల్ అమ్మాయి వాడిని ఓ పక్క నువ్వు వచ్చేసే చేసుకొచ్చేసి మనం హ్యాపీగా ఉందాం అంటే ఈ అమ్మాయిని మేనేజ్ చేస్తూ చెల్లికి పెళ్లి చేయాలి అని బ్యాలెన్స్ చేస్తూ, ఫ్యామిలీని బ్యాలెన్స్ చేస్తూ, అంటే హీరో క్యారెక్టర్లో ఒక 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 మన ఇంట్లో వ్యక్తిని చూసుకుంటారు అందరూ. అంటే ఒక మంచి ఉద్దేశం ఉన్నప్పుడు అందరూ కలవాలి, కలిసి ఉండాలి కదా. ఎందుకు అంటే హీరో ప్రీ క్లైమాక్స్లో ఒక డైలాగ్ ఉంటాడు, హీరో వాళ్ళ ఫాదర్తో చెప్తారు, ఏమని చెప్తారు, నాన్న ఒకప్పుడు ఎడ్ల బండ్లు కట్టుకొని పోయినప్పుడు, టెక్నాలజీ లేనప్పుడు అందరూ హ్యాపీగా ఉన్నారు, పండగలకి పగబాలో కలిసేవాళ్ళు, పుట్టింటికి వెళ్ళేవారు, మిట్టి అంత బాగుండేది. ఇప్పుడు ఇంత టెక్నాలజీ ఉంది, ట్రాన్స్పోర్టేషన్ ఉంది, అయినా ఎందుకు దూరంగా బ్రతుకుతున్నాం నాన్న అని చెప్పేసి ఎమోషనల్గా ఒక ఆ డ్రైవ్ ఉంటుంది, కంప్లీట్ డ్రైవ్ ఉంటుంది. సో అక్కడి నుంచి టేక్ఆఫ్ అవుతుంది. వెరీ నైస్, వెరీ నైస్. సో ఈవెన్ ట్రైలర్లో మేము చూస్తున్నట్టయితే దాంట్లో ఒక మేనరిజం ఉంటుంది, ఓకే బ్రదర్ అండ్ సిస్టర్ది. ఆ మేనరిజం మా కోసం ఒకసారి చూపించగలుగుతారు? యాక్చువల్లీ రామ్ గారు అన్నింటిలో అన్ని క్వశ్చన్స్ నుంచి తప్పించుకుంటున్నారేమో అనిపిస్తుంది. ఎంత నీట్ గా, ఎంత పద్ధతిగా, కన్స్ట్రక్టివ్ అన్ని ఆన్సర్స్ చెప్తున్నారు. మీరు చేస్తే క్యూట్ గా ఉంటది. ఒక పని చేద్దాం. సో మీరు ఒక డైలాగ్ చెప్పండి, రద్దా సార్ చెప్పారు కదా మీరు, అది ఒక అది ఆ డైలాగ్ చెప్పండి. ఆ డైలాగ్ అయిపోయాక ఎండింగ్ లో వీళ్ళిద్దర మేనేజిజం చేస్తారు. అయ్యో ఆ డైలాగ్ చెప్పాలా? యా. సో వ్యూస్, ఇప్పుడు రామ్ గారు ఒక డైలాగ్ చెప్పబోతున్నారు, చాలా ఫేమస్ డైలాగ్. సో చాలా మందికి అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో యా, ఓవర్ టు యూ. లాక్ చేసేసారు. యా, ఇట్స్ ఓకే, చెప్తాం, బాగుంటుంది. అంటే నాకు ఇష్టమైన వ్యక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు ఇట్స్ ఆఫ్ కోర్స్ వాళ్ళకి తెలుసు ఎవరు ఆన్సర్. సో ఏంటంటే, యా, ఊరవతల నీ రింకిన చెరువు పక్క చెట్టు నీడ, గోనెలతో కుండెలతో ఎటు చూస్తే అటు చీకటి, పటు దుఃఖం పటు నిరాశ, చెరసాలలు ఊరి కయ్యలు కాలువలు ఆత్మహత్య, దగాపడిన తమ్ములార మీ బాధలు నేనెరుగుదును, వడలో కడు జడులో పెను చలిలో తెగ నవసి కుములు మీ బాధలు నాకవగాహనవుతాయి, పతితులార భ్రష్టులార బాధాసర్ప ద్రష్టులార దగాపడిన తమ్ములార మీకోసం కలం పట్టి ఆకాశపు దారులెంట అరుచుకుంటూ వెళ్ళిపోయే హడావుడిగా వెళ్ళిపోయే జగన్నాథ రథచక్రాలు రథచక్రపు ప్రళయఘోష భూమార్గం పట్టిస్తా, భూకంపం పుట్టిస్తా. వెరీ నైస్, వెరీ నైస్. సో మీ బ్యాగ్లో ఎప్పుడు ఒక బుక్ ఉంటుందని చెప్పారు మీరు. సో ఎందుకు అలా, వై యూ సో అడిక్టెడ్ టు? అంటే కొంచెం లైక్ మైండెడ్ పీపుల్ ఉంటారు కదా, ఆయన అంటే నాకు ఆయన ఆయన ఆలోచనలు ఆయన మాటలు ఇన్స్పైర్ చేస్తాయి నన్ను. ఓకే, నైస్. సో మీరు ముగ్గురు కలిసి మా ఆడియన్స్కి ఈ మూవీ గురించి సింగిల్ వర్డ్లో చెప్పాలంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? ఐదర్ మేడం గారు కానీ ఈ మేడం గారు కానీ. సో చాలా డిఫరెంట్గా చేశారు ఈ మూవీ, చూస్తేనే తెలుస్తుంది. ఈవెన్ సాంగ్స్ చూస్తే కంప్లీట్లీ అంటే ఎట్లా అంటే ఎమోషన్స్ పండించేశారు ఇంకా సాంగ్స్తో. సో ఏం చెప్పాలనుకుంటున్నారు మా ఆడియన్స్కి?
చిట్టి పొట్టి మూవీ ఈజ్ అ పక్కా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఓకే, సేమ్ సేమ్ సిస్టర్ బ్రదర్ బాండ్స్ అండ్ వీ కెన్ లర్న్ ట్రెడిషన్స్ మోర్. నాకు కొన్నే తెలుసు ట్రెడిషన్స్, బేబీ ఇంట్లో ఇంకా చాలా ఉంటాయి అనేది ఈ మూవీలో నేను యాక్టింగ్ చేసేటప్పుడు చూసేటప్పుడు నేను కూడా నేర్చుకున్నాను. ఈ మూవీలో October 3rd రిలీజ్ అవ్వబోతుంది, సో ప్లీజ్ కమ్ అండ్ సపోర్ట్ us. Anything you want to say for our audience regarding this movie? Each and everyone will get connected to this movie because ee movie full a family entertainer undi. Even if you don't have a sister or a brother, you can watch it because in every family such kind of situations would have happened and you all have to watch it, you will all like it. Ee movie release ayinanka aithe the cutest sister we ever seen an cheppi watchers names lo. Thank you. మ్యామ్, లాస్ట్గా మీది అప్కమింగ్ మూవీస్ చాలా ఉన్నాయని తెలిసింది అండ్ కమింగ్ గోయింగ్ ఫార్వర్డ్ గేమ్ చేంజర్లో కూడా మీరు చేయబోతున్నారు, సో ఎనీథింగ్ ఏదన్నా చెప్పండి దాని గురించి. ఎందుకంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి గురించి డిస్కస్ చేయడం అంటేనే అసలు గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. సో అలాంటిది మీరు రామ్ చరణ్తో యాక్ట్ చేస్తున్నారు. I love. Nice, good to hear, ma'am. All the best for that future film. And mee muggurki kuda chaala chaala best wishes from me and my channels. Yeah. And entire cast and crew ki kuda my best wishes and all the best. So viewers chusaru kada, so October 3rd na Chitti Potti ane oka manchi movie mee mundiki raabothundi. And mana Telugu audience basically manchi content vaste దాన్ని ప్రేమించేస్తారు ఇంకా. సో ఇది అలాంటి మూవీ, ద బెస్ట్ కంటెంట్ ఉంది. ఎమోషన్స్, మన ఎమోషన్స్తో ఆడుకున్న సినిమాలు చాలా ఉన్నాయి కానీ మన ఎమోషన్ని ప్రేమించి ఆ ఎమోషన్స్ని మీ దాకా తీసుకొచ్చే మూవీ ఇది. సో మీరు అందరు వెళ్ళి October 3rd థియేటర్స్లో చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, స్టే ట్యూన్ అండ్ ఇలాంటి మరొక వెరైటీ డిఫరెంట్ వీడియోస్తో మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్.